తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇన్స్పెక్టర్ శైలేంద్ర ఉమ్మడి నేపథ్యంలో 50 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి నర్సాపురం బయలుదేరారు. टीम कमांडर मैं हूँ और एक टीम का टीम कमांडर ये सही है सिर्फ रसूल साहब है. हम दो टीम 25-25 की स्ट्रेंथ में टोटल 50 की स्ट्रेंथ है और कलेक्टर सर ने हमें नरसापुर जाने के लिए बताया है. नरसापुर से कोस्टल एरिया करीब 7 किलोमीटर दूर है, तो कल जो साइक्लोन का इफेक्ट होगा अगर काकीनाड़ा में होगा तो वहाँ पर हम लोग मूव कर सकते हैं, नहीं तो अगर मछलीपट्टनम एरिया में होगा तो वहाँ पर भी हम लोग मूव कर सकते हैं. हमारी एक टीम ऑलरेडी काकीनाड़ा में और एक टीम राजमुंदी में डिप्लॉयमेंट हो गई है. थैंक यू. కలెక్టర్ గారు మమ్మల్ని నర్సాపూర్ ఏరియాకు డిప్లై చేశారు వాళ్ళు. మమ్మల్ని రెండు టీములు ఇప్పుడు బయలుదేరుతున్నాం మేము అక్కడికి నర్సాపూర్. రేపు వచ్చే సునామీని ఎదుర్కోవడానికి అక్కడ 14 విలేజ్లే ఉన్నాయంట. ఆ తుఫాను ఎదుర్కోవడానికి అక్కడ నియరెస్ట్ ఎక్కడికైనా ఉన్నదో దాని ప్రభావం పట్టిన బట్టి మేము అక్కడ ఎదుర్కోవడానికి వెళ్తున్నాం. 50 మంది ఉన్నామండి, రెండు టీములు ఇవి 25 మంది ఒక టీము, 50 మందిని కలిసి రెండు టీములు కలిసి వెళ్తున్నాం.